వెల్కమ్ టు టీవీటీ న్యూస్. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు ఇప్పటికే వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను అరెస్ట్ చేయడం తెలిసిందే. తాజాగా ఈ కేసులో మరో నిందితుడు వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను బెంగళూరులో అదుపులో తీసుకున్నట్లు తెలుస్తోంది. అప్పిరెడ్డిని పోలీసులు కోర్టులో హాజరుపరిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా నందిగం సురేష్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనను గుంటూరు జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఈ కేసులో వైసీపీ నేతలు తలశీల రఘురాం, దేవినేని అవినాష్ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వారి కోసం పోలీసులు 12 బృందాలను ఏర్పాటు చేసి తీవ్ర స్థాయిలో గాలిస్తున్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేతలకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించిన సంగతి తెలిసిందే.